హలో ఫ్రెండ్స్ అందరు నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఓవర్ ఛానల్ రియల్ ఎస్టేట్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ మీ అందరి కోసం మళ్ళొక జీ ప్లస్ వన్ ఇంటి దాని వచ్చేసిన ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే మొత్తం చూసేయండి ప్రతి ఒక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నేను వీడియోలో చెప్పేస్తా ఇక స్కిప్ చేయకుండా అయితే మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ ఈ ఇల్లు కనుక చూసుకున్నట్ జీ ప్లస్ వన్ ఇల్లు అనమాట ఇదంతా పార్కింగ్ ఏరియా చుట్టుపక్కల కూడా చూసుకున్నట్టయితే మొత్తం కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ అనేది అవుతున్నాయి కొన్ని అయితే ఇల్లులు కూడా అన్నట్టు ఉన్నాయి ఫ్రెండ్స్ డెవలప్ ఆల్రెడీ అయిపోయిన ఏరియా కాబట్టి మీరు రెంటుల చొప్పున కూడా ఇచ్చుకున్నా కూడా మీకు మంచిగా రెంటులు వస్తాయి ఫ్రెండ్స్ ఇది జీ ప్లస్ వన్ ఇల్లు అనమాట ఇంకా కింద చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఆ మార్బల్ ఫినిషింగ్ కూడా మంచి గ్రానైటింగ్ స్టోనింగ్ ఫినిషింగ్తో అన్నట్టు గట్టిచ్చు ఇదంతా బెడ్రూమ్ ఫ్రెండ్స్ చూస్తున్నట్టయితే న్యూలీ కన్స్ట్రక్షన్ ఇల్లు అంటే ఇల్లు కట్టుకొని ఓనర్లు అయితే ఆరు నెలలు దాకా ఆరు ఏడు నెలలు ఉన్నారంట ఇక కొడుకుకైతే అయితే ఇక యుఎస్లలో జాబ్ వచ్చిందని చెప్పేసేసి అయితే ఇల్లు అయితే అమ్మకానికి అన్నట్టుగా పెట్టించు ఏం చేస్తాం ఫ్రెండ్స్ ఇక ఎవరు కష్టాలు ఉంటాయి ఏం పరిస్థితులలో లేకపోతే మంచి కలిసి వచ్చిందేమో ఇక కొడుకు యూఎస్లో జాబ్ అంటే ఇక సెటిల్ సెటిలింగ్ అన్నట్టుగా అయిపోయినట్టే కదా ఫ్రెండ్స్ కాబట్టి అందుకని చెప్పేసి ఆ రీజన్ కొద్ది అన్నట్టుగా ఇక ఇల్లు అనేది అమ్మకానికి అన్నమాట ఇక ఓనర్ అయితే అమెరికాకి షిఫ్ట్ అయిపోతుర్రు ఇక ఇండియాతో సంబంధం లేదు ఇల్లు అయితే అమ్మకొని ఉందాం అన్నట్టుగా అమ్మకానికి పెట్టిర్రు ఇక గ్రౌండింగ్ ఫ్లోర్ అయితే చూసేసారు కదా ఫస్ట్ ఫ్లోర్ అయితే చూసేయండి ఇక చుట్టుపక్కల కూడా మెయిన్ రోడ్ బిట్టు అంటే జట ఒక తిన్న గల్లీ గుమి గుమాయించంటే మీకు ఇల్లు అనేది వచ్చేస్తుంది అన్నమాట ఇల్లు అయితే జబర్దస్త్ అయితే ఉంది ఫ్రెండ్స్ మెయిన్ రోడ్ బిట్టు ప్లస్ వన్ ఇల్లు చాలా చాలా తక్కువ ధరకు దొరుకుతుంది ఈ ఇల్లు మొత్తం కాస్టింగ్ కనుక చూసుకున్నట్టయితే మీకు దాదాపుగా ఒక ఇరవై లక్షలు చెప్తారు ఫ్రెండ్స్ ఇరవై లక్షలు కనుక ఉన్నట్టయితే గిల్లు అయితే మీరు సొంతం చేసుకోవచ్చు చూస్తారు కదా ఫ్రెండ్స్ రూమ్లు అయితే ఎట్లున్నాయో కొత్త కన్స్ట్రక్షన్ ఇల్లు అదే ఒకవేళ కనుక మీరు మార్కెట్ రేటింగ్ పరంగా చూసుకున్నట్టయితే ముప్పై లక్షల వాళ్ళుకోవచ్చు ముప్పై లక్షలు కూడా వాళ్ళు ఇక కాకపోతే ఇక కొడుకు అమెరికా కూతురు ఓనర్ వాళ్ళు అమెరికా కూతురు అన్న రీజన్ తన నమ్మకానికి పెట్టారు కాబట్టి ఇక మీకు ఇరవై లక్షలకు అన్నట్టుగా దొరుకుతుంది ఇక ఆలోచించిన ఆశా భంగం అంటారు కదా భంగం మేము చేయకుండా ఇమ్మీడియట్లో కొనేసేయండి ఫ్రెండ్స్ సెకండ్ స్టార్టింగ్ ఫస్ట్ స్టార్టింగ్ కూడా పెట్టకండి మాకు కాల్ చేయండి వెబ్సైట్కి వెళ్ళండి అప్రోచ్ కాండి వచ్చి ఆఫీస్కి వచ్చేసి ఇల్లు అనేది చూసేయండి కొనేసేయండి ఫ్రెండ్స్